బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నది. ఆయన మహాశక్తిమంతుడు, వివేకవంతుడు. ఆయనే గ్రంథవహులలోని అవిశ్వాసులను వారి ఇండ్ల నుండి తొలి సారి సమీకరణలోనే తీసివేశాడు. వారు వెళ్ళిపోతారని మీరు సైతం ఊహించలేదు. పటిష్టమైన తమ కోటలు తమను అల్లాహ్ దెబ్బ నుండి రక్షిస్తాయని వారు అనుకున్నారు. అయితే వారు ఊహించని చోటు నుంచి అల్లాహ్ దెబ్బ వారిపై విరుచుకుపడింది. ఇంకా అల్లాహ్ వారి గుండెల్లో దడ పుట్టించాడు. వారు తమ ఇండ్లను చేజేతులా కొల్లగొట్టసాగారు. ముస్లింల చేతుల మీదుగా కూడా ధ్వంసం చేయించుకున్నారు. కాబట్టి ఓ కళ్ళున్నవారలారా, దీని ద్వారా గుణపాఠం నేర్చుకోండి. ఒకవేళ అల్లాహ్ వారిపై దేశ బహిష్కరణను వ్రాసి ఉండకపోతే వారిని ప్రపంచంలోనే దండించి ఉండేవాడు. పరలోకంలోనైతే వారికి నరకాగ్ని శిక్ష ఎలాగూ ఉంది. ఈ విధంగా ఎందుకు జరిగిందంటే వారు అల్లాహ్పై, ఆయన ప్రవక్తపై కయ్యానికి కాలు దువ్వారు. ఎవడు అల్లాహ్పై కయ్యానికి కాలు దువ్వినా అల్లాహ్ వాణ్ణి చాలా కఠినంగా శిక్షిస్తాడు. మీరు కొన్ని ఖర్జూరపు వృక్షాలను నరికివేసినా లేదా వాటిని వాటి వ్రేళ్లపై నిలిచి ఉండేలా వదిలివేసినా ఇదంతా అల్లాహ్ అనుజ్ఞతోనే జరిగింది. అవిధేయులను అవమానపరచటానికి ఆపాటి చర్య అవసరమైంది. ఇంకా అల్లాహ్ తన ప్రవక్తకు అందజేసిన వారి సొమ్ముల కోసం మీరు మీ గుర్రాలను గానీ ఒంటెలను గానీ పరుగెత్తించలేదు. అల్లాహ్ తన ప్రవక్తలకు తాను కోరిన వారిపై అధికారం ఒసగుతాడు. అల్లాహ్కు అన్నింటిపై అధికారం ఉంది. మీరు చెమటోడ్చకుండానే ఇతర పుర ప్రజల నుండి అల్లాహ్ తన ప్రవక్తకు స్వాధీనపరచిన సొమ్ము అల్లాహ్కు, ప్రవక్తకు, బంధువులకు, అనాథలకు, నిరుపేదలకు, వాటసారులకు వర్తిస్తుంది. ఈ సంపద మీలోని ధనిక వర్గాల మధ్యనే పరిభ్రమిస్తూ ఉండరాదన్న ఉద్దేశంతో ఈ విధంగా నిర్ణయించటం జరిగింది. దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దానిని సంతోషంగా పుచ్చుకోండి. ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే దాన్ని వదిలిపెట్టండి. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షించగలవాడు. ముఖ్యంగా ఈ పై సొమ్ము తమ ఇల్లు వాకిలి నుండి, తమ ఆస్తిపాస్తుల నుండి గెంటివేయబడిన నిరుపేద ముహాజిర్లకు వర్తిస్తుంది. ఎందుకంటే వారు దైవానుగ్రహాన్ని, దైవ ప్రసన్నతను ఆశిస్తూ దైవానికి, ఆయన ప్రవక్తకు తోడ్పడుతున్నారు. వారే అసలు సిసలు సత్యసంధులు. ఇకపోతే వీరికంటే ముందే ఈ ప్రదేశం మదీనాలోనూ విశ్వాసంలోనూ స్థానికులై ఉన్నవారు, వారికి కూడా ఈ సొమ్ము వర్తిస్తుంది. వారు ఇల్లు వాకిలిని వదలి తమ వైపుకు వలస వచ్చే ముహాజిర్లను ప్రేమిస్తారు. వారికి ఏమి ఇవ్వబడినా దానిపై తమ అంతర్యాలలో ఏ కాస్త అసూయను కూడా రానివ్వరు. తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీ తమపైన వారికే ప్రాధాన్యతనిస్తారు. వాస్తవానికి తమ స్వార్థ ప్రియత్వం, పేరాశ నుండి రక్షించబడిన వారే కృతార్థులు. వారి తరువాత వచ్చిన వారు వారికి ఈ సొమ్ము వర్తిస్తుంది. వారిలా వేడుకుంటారు, మా ప్రభు మమ్మల్ని క్షమించు, మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు, విశ్వాసుల ఎడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు, మా ప్రభు నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగిన వాడవు, కనికరించేవాడవు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు కపటులను చూడలేదా? వారు గ్రంథవహుల్లోని తమ అవిశ్వాస సోదరులతో, మీరు గనక దేశం నుండి బహిష్కరించబడితే మేము కూడా తప్పకుండా మీ వెంట బయలుదేరతాము. మీ విషయంలో మేమెన్నటికీ ఎవరి మాట వినము. ఒకవేళ మీతో గనక యుద్ధం జరిగితే మేము మీకు తప్పకుండా సాయం చేస్తాము అని అంటారు. కాని వాళ్ళు వట్టి అబద్ధాలరాయుళ్ళని అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు. ఒకవేళ వారు వెళ్ళగొట్టబడితే వీరు వారితో పాటు వెళ్లే రకం కాదు. ఒకవేళ వారితో యుద్ధం చేయబడితే వీళ్ళు వారికి సాయం కూడా చేయరు. ఒకవేళ సాయంగా వచ్చినా వెన్నుచూపి పారిపోతారు. మరి వారికి ఎలాంటి తోడ్పాటు కూడా లభించదు. ముస్లిములారా, వారి హృదయాలలో అల్లాహ్ భయం కన్నా అధికంగా మీ భయం ఉంది. ఎందుకంటే వారు తెలివి లేని జనులు. వారంతా ఏకమైనా మీతో మైదానాలలో పోరాడలేరు. అయితే కోటలు గల పురములలో ఉండి గాని, గోడల చాటున మాటేసి గాని పోరాడగలరు. అసలు వాళ్ల మధ్యనే తీవ్రమైన మనస్పర్ధలు ఉన్నాయి. వాళ్ళు కలసికట్టుగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు, కాని వారి మనసులు పరస్పరం వేరుపడి ఉన్నాయి. వాళ్ల ఈ దుస్థితికి కారణం వాళ్ల తెలివి మాలినతనమే. చూడబోతే వీళ్ల వ్యవహారం వీరికి కొద్దికాలం క్రితమే గతించిన వారిని పోలి ఉన్నది.
వారెలాగూ తమ స్వయంకృతపు రుచిని చూచారు. వ్యధాభరితమైన శిక్ష కూడా వారికి పడుతుంది. వీళ్ల సంగతి శైతాను మాదిరిగా ఉన్నది. వాడు మానవునితో, తిరస్కార వైఖరిని అవలంబించు అని అంటాడు. తీరా అతను తిరస్కార వైఖరికి పాల్పడినప్పుడు, నీతో నాకెలాంటి సంబంధం లేదు, పో, నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్కు భయపడుతున్నాను అని అంటాడు. పర్యవసానంగా వారిరువురు నరకం అగ్నిలో ఉంటారు, శాశ్వతంగా ఉండేవారుగా. తమ ఆత్మలకు అన్యాయం చేసుకునే వారికి తగిన శాస్తి ఇదే. విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాహ్కు భయపడుతూ ఉండండి. ప్రతి వ్యక్తి రేపటి తీర్పు దినం కొరకు తానేం పంపుకున్నాడో చూసుకోవాలి. ఎల్ల వేళలా అల్లాహ్కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్ కనిపెట్టుకునే ఉన్నాడు. మీరు అల్లాహ్ను మరచిపోయిన వారి మాదిరిగా అయిపోకండి. వారి ఈ విస్మరణ కారణంగా అల్లాహ్ కూడా వారిని తమ ఆత్మలనే మరచిపోయిన వారిగా చేసేశాడు. ఇలాంటి వారే పరమ అవిధేయులు. నరకవాసులు, స్వర్గవాసులు ఎన్నటికీ సమానులు కాలేదు. స్వర్గవాసులు మాత్రమే సాఫల్యం పొందినవారు. ఒకవేళ మేము ఈ ఖురాన్ను ఏ పర్వతం మీదనో దింపి ఉంటే అది అల్లాహ్ భీతితో అణగారి తునాతునకలైపోవటాన్ని నీవు చూసి ఉండేవాడివి. ప్రజలు యోచన చేయగలందులకు గాను మేము ఈ దృష్టాంతాలను వారికి వివరిస్తున్నాము. ఆయనే అల్లాహ్, ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు. గోప్యంగా ఉన్నవాటిని, బహిర్గతమై ఉన్నవాటిని ఎరిగినవాడు ఆయన కరుణామయుడు, కృపాశీలుడు. ఆయనే అల్లాహ్, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే రాజాదిరాజు, పరమ పవిత్రుడు, లోపాలన్నింటికీ అతీతుడు, శాంతి భద్రతల ప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు, బలపరాక్రమాలు గలవాడు, పెద్దరికం గలవాడు. ప్రజలు ఆయనకు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్ పవిత్రంగా ఉన్నాడు. ఆయనే అల్లాహ్ సృష్టికర్త, ఉనికిని ప్రసాదించేవాడు, రూపకల్పన చేసేవాడు. అత్యున్నతమైన పేర్లు ఆయనకు ఉన్నాయి. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు ఆయన పవిత్రతను కొనియాడుతోంది. ఆయనే సర్వాధికుడు, వివేకవంతుడు.